హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్మపడకంటి అయితే ఇవాళ ఈ వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ముద్దు అంటే ఈ ముద్దు అనేది ఎక్కడ పుట్టింది ఏ విధంగా పుట్టి ఇలాంటి సందర్భంలో ఆవిర్భవించింది దానివల్ల ప్రయోజనాలు ఏంటి దానిలో రకాలు ఏంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవి కంప్లీట్గా కూడా ఈ వీడియో చెప్పబోతున్నాను సో ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు దీన్ని ఈ వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి విషయాలు అవేర్నెస్ విషయాలు తెలుసుకోవాలనుకునే ఎంతోమందికి ఇది రీచ్ అవుతుంది వీడియో రీచ్ అవుతుంది సో ఆ తర్వాత వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది ఈ వీడియోకి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటు ఈ వీడియోను షేర్ చేయండి సో ఇక టాపిక్లోకి వస్తే సిక్స్త్ జూలై వరల్డ్ కిస్డే అనమాట సో ఈ కిస్డే రోజున ఈ ప్రపంచ ముద్దు దినోత్సవం రోజున ముద్దు గురించి తెలుసుకుందాం అయితే ముద్దు అనగానే ప్రేమికులు పెట్టుకునే ముద్దు గుర్తుకు రావడం సహజం కానీ ఈ ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి అన్ని ముద్దుల వెనుక ఉండేది ప్రేమే ప్రేమను పంచే ముద్దు కోసం అందరూ ఎదురు చూస్తారు ఈ ప్రపంచంలో దురదృష్టవంతులు ఎవరంటే ముద్దును పొందనివారు అని చెప్పుకోవచ్చు అందుకే ప్రతి సంవత్సరం జూలై ఆరున అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం జరుపుకుంటున్నాం ముద్దును ఈ ప్రపంచానికి పరిచయం చేసిందే మనం క్రీస్తు పూర్వం పదిహేను వందల కాలంలో మొదటి నాగరికతలు మొదలైన సమయంలో భారతీయులు ముద్దులు పెట్టుకునేవారు వేదాలు సంస్కృత సాహిత్యాల్లో చుంబన ప్రస్తావనలు ఉన్నాయి భారతీయుల ద్వారా యూరోపియన్లు ముద్దులో తీయదనాన్ని తెలుసుకున్నారు అలా ఆ కల్చర్ యూరప్కి వెళ్ళింది అక్కడ రోమన్లు గ్రీకులు ముద్దుల్లో మునిగి తేలారు భారతీయుల్ని మించిపోయారు అంతర్జాతీయ కిస్సింగ్ డే అనేది యునైటెడ్ కింగ్డంలో రెండు వేల సంవత్సరంలో మొదలైంది దీన్ని ప్రపంచం మొత్తం స్వాగతించింది దీని ప్రధాన ఉద్దేశం ప్రేమికుల కోసమే వారి ప్రేమ బంధాన్ని ఫెవికాల్లో పటిష్టంగా ఉంచాలంటే ఏదో ఒకటి చేయాలని ప్రపంచ దేశాలు ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి అంతే అందరూ ముద్దు మునిపాల్లో మునిగి తేలుతున్నారు ఈ ముద్దులో చాలా రకాలున్నాయి కొంతమంది గాల్లో ఫ్లయింగ్ కేసిస్తారు అవతలి వ్యక్తిని సర్ప్రైజ్ చేస్తూ ఆనందంతో కొంతమంది బుగ్గపై పెడతారు పేరెంట్స్ కొందరు నుదుటిపై పెడతారు స్నేహితులు కొందరు చేతిపై ముద్దు పెడతారు లవర్స్ పెళ్ళైన జంటలు డైరెక్ట్గా పెదవులపై ముద్దు పెడతారు ఎలా పెట్టినా ముద్దు అనేది ఇద్దరి మధ్య ప్రేమానుబంధాన్ని రాకెట్లా పెంచేస్తుంది ఆ ఫీలింగ్ వాడిని మెస్మలైజ్ చేస్తుంది ఒత్తిడిని తగ్గించేందుకు ముద్దు ఓ మంచి మార్గం కిస్ చేయడం వల్ల సెరోటోనిన్ డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి ఇవి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తాయి ముద్దు పెట్టుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది రక్త సరఫరా సజావుగా జరిగి రక్తపోటు అదుపులో ఉంటుంది గుండె జబ్బులు కూడా దరిచే అవకాశము ఉండవన ముద్దు పెట్టడం ద్వారా అవతలి వ్యక్తిని తాము ఎంతగా ఇష్టపడుతున్నది ఎంత ప్రాధాన్యం ఇస్తున్నది తెలుస్తుంది మనకు ఇష్టం లేని వారిని కనీసం టచ్ కూడా చేయం కానీ ఇష్టమైన వారికి ఎంతో దగ్గర అవుతాం ముద్దు కూడా అందులో భాగమే ముద్దు పెట్టుకోవడం వల్ల పని ఒత్తిడి అలసట తగ్గడంతో పాటు భావోద్వేగాలు కూడా అదుపులోకి వస్తాయి ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది ముద్దులు తనివి తీరా పెట్టుకోవాలని కొందరు అమెరికా ఆంథ్రోపాలజిస్టులు చెబుతున్నారు పైపైన సరిపెట్టేయకుండా నోటితో నోటిని టచ్ చేస్తూ నాలికను మెలితిప్పుతూ గాఢతతో కూడిన మనం ఇవ్వాలని అంటున్నారు ఒకరి లాలాజలం మరొకరు రుచి చూడాలని చెబుతున్నారు తద్వారా ప్రేమికుల మధ్య బంధం బలపడుతుందని అంటున్నారు అలాగే దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగుతుందని సూచిస్తున్నారు లిప్కిస్ ద్వారా లాలాజల మార్పిడి జరుగుతుంది దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే శుభ్రత పాటించడం తప్పనిసరి ముద్దు వల్ల కేలరీలో అధికంగా ఖర్చు అవుతాయి ఎంత ఎక్కువ సమయం కిస్ చేస్తే అంత అలసిపోతారు అంతేకాకుండా రొమాన్స్ని చక్కగా ఆస్వాదించగలరు లిప్ కిస్ చేయడం వల్ల ముఖంలో ఉండే ఇరవై నాలుగు కండరాలకు వ్యాయామం అవుతుంది దీంతో ముఖ కండరాలు ఫిట్గా అవడమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది థ్యాంక్ యూ మీరు లైక్ చేయండి దాంతోపాటు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి